రైట్ దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి నిన్న 122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అయితే ఇప్పటికే కరోనా ఫోర్త్ వేవ్ పై ప్రభుత్వాన్ని హెచ్చరించింది హైకోర్టు మరో రెండు రోజుల్లో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకున్నాయి అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో విద్యా సంస్థల నిర్వహణపై వైద్య శాఖ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తూ ఉంది వరుసగా రెండో రోజు కొత్త కేసులు 7000 మార్కు దాటాయి యాక్టివ్ కేసులు దాదాపు 4000 మేర పెరిగి 36000 కు చేరాయి గత 24 గంటల్లో 335000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7584 మంది పాజిటివ్ గా తేలింది అంటే నిన్నటితో పోల్చితే 300 కేసులు పెరిగాయి పాజిటివిటీ రేట్ 2.26% కి చేరింది రైట్ తెలంగాణలో రోజు రోజుకి కరోనా టెన్షన్ పెరుగుతూ పోతుంది బికాజ్ కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి ఇప్పటికే హైకోర్టు కూడా దీనిపై హెచ్చరించింది ప్రభుత్వానికి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సో సుధీర్ చెప్పండి రోజు రోజుకి తెలంగాణలో కేసెస్ పెరుగుతూ ఉన్నాయి సో ప్రభుత్వం ఏ విధమైన ఏర్పాట్లు చేస్తోంది ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది గడిచిన 3 రోజులుగా 100 మార్కును దాటింది పాజిటివ్ కేసుల సంఖ్య 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే 119 కేసులు అదే విధంగా నిన్న 122 కేసులు మొన్న చూసుకున్నట్లయితే 116 కేసులు ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కూడా చెప్పవచ్చు ఫోర్త్ వేవ్ రన్నింగ్ అవుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ కి సంబంధించిన BA4 BA5 సబ్ వేరియంట్లు ఏవైతే ఉన్నాయో వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అదే విధంగా వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఆ వేరియంట్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటివరకైతే దాదాపు 12000 పైచీలకు టెస్టులు నిర్వహించగా అందులో 122 పాజిటివ్ కేసులు నమోదైనాయి ఇప్పటికీ రాష్ట్రంలో 811 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరొకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకైతే దాదాపు 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ 2 డోసులు ఇచ్చారు అదేవిధంగా రెండో బూస్టర్ డోస్ కు సంబంధించి ఇంకా దాదాపు 33 లక్షల డోసులు ఇవ్వాల్సి ఉన్నది దానికి సంబంధించి ఇప్పటికే తమ దగ్గర సరిపడా డోసులు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు మరొకవైపు దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తున్న వాళ్ళు కావచ్చు మన రాష్ట్రానికి వస్తున్న వారికి సంబంధించి కూడా పూర్తిగా విమానాశ్రయాల్లో కావచ్చు అదేవిధంగా రైల్వే స్టేషన్లో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించడం జరిగింది మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి పునఃప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేసులు పెరుగుతుండడం తోటి తల్లిదండ్రులు కొంత ఆందోళన అయితే నెలకొంది ఇప్పటివరకు మనం చూస్తున్నాము పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 122 ఉన్నప్పటికీ కూడా అది చిన్నపిల్లలకు పాజిటివ్ కేసుల సంఖ్య పాజిటివ్ వస్తే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకరి నుంచి ఒకరికి ఖచ్చితంగా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా టెస్టులు నిర్వహించే అవకాశం కూడా ఉంది మరొకవైపు గవర్నమెంట్ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు సోమవారం ఈ నెల 13వ తారీఖు నుంచి కూడా పునఃప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు కార్పొరేట్ కాలేజీల్లో స్కూళ్లలో కూడా మొత్తం శానిటైజేషన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సూచించింది మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇటు విద్యాశాఖకు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్కు అలర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు రాష్ట్రాలను హెచ్చరించింది ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత పెరుగుతుంది ఖచ్చితంగా జాగ్రత్త వహించాలని చెప్పి చెప్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పటికీ పెళ్లిళ్ల సీజన్లు కావచ్చు లేదా శుభకార్యాలకు సంబంధించిన సీజన్లు కూడా పూర్తి అవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే వర్షాకాలం ప్రారంభం కాబోతుంది వర్షాలు పడితే మాత్రం ఇంకా కొంత సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది ఇప్పటివరకైతే డెంగీ లాంటి జ్వరాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు వస్తుంది డెంగీ జ్వరమా లేకపోతే ఇది కరోనాకు సంబంధించిన ఫీవర్ అనేది తేల్చుకోలేక కొంత సతమతం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ టెస్టుల సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖను సూచించింది ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 50 లక్షల కిట్లను కూడా రెడీగా పెట్టుకుంది దీనికి సంబంధించి ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాతనే వారికి వ్యాధి నిర్ధారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది అందుకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు మరొకవైపు స్కూళ్లు తెరుచుకోవాలన్న
नेपथ्य स्कूलों पिल दर दूचुटार काबीर वैरस व्यापे अवकाश नेपथ्य मरकसारी आनल क्लास निर्वहिस्ा लेको आफ्ल क्लास निर्वहिस्ा अने विषयानी संबंधी को संदिग्ध नेपड़की वैद्य आरोग्य शाख को तेलंगा विद्याशाख अच्छी रिपोर्ट प्रकार प्रति खचिता प्रत्यक्ष तरगत निर्वहिताजे का కొంతమంది మంది పేరెంట్స్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేసుల సంఖ్య పెరిగితే మళ్ళీ అది ఇంట్లో పిల్లల నుంచి మళ్ళీ ఇంట్లో వారికి అదే విధంగా పెద్దలకు ఇలా ఒకరి నుంచి ఒకరికి చేరే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసుల సంఖ్య పెరిగితే కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరొకవైపు స్కూల్ మేనేజ్‌మెంట్ కూడా గట్టి ఆదేశాలు కూడా జారీ చేస్తుంది ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి అదే విధంగా భౌతిక దూరాన్ని పాటించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వైద్య శాఖ ఇప్పటికే సూచిస్తుంది మరొకవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ మాస్క్ ధరించకపోతే వారందరికీ కూడా ఫైన్ విధించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఏదేమైనా గానీ ఇందుకు సంబంధించి మరికాసేపట్లోనే వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సౌజన్య yes సుధీర్ సో వైద్య శాఖ సూచనలు చేయనుంది ఆ సూచనల్ని బట్టి మనకు తెలుస్తుంది సో ఇటువంటి సూచనల్ని ఫాలో చేయాలి ఏంటి అని చెప్పి